వంగవీటి రాధ కాబోయే భార్య పవన్ కు ఏమవుతుందో తెలుసా ఆంధ్రప్రదేశ్కి చెందిన యువ రాజకీయ నేత వంగవీటి రాధాకృష్ణ పెళ్లి కొడుకుగా మారబోతున్నారు వంగవీటి రంగ వారసుడిగా విజయవాడకు చెందిన కీలక రాజకీయ నేతగా ఉన్నటువంటి రాధ పెళ్లి వార్త ఇప్పుడు అటు రంగ అభిమానులు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ యువ లీడర్ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడు ఆమె ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది అయితే రాధాకృష్ణ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు అయితే ఆయన చేసుకునే అమ్మాయి కుటుంబం మాత్రం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అత్యంత ఆప్తులుగా తెలుస్తోంది రాధ పెళ్లి వార్త బయటకు రాకముందే పవన్ కళ్యాణ్ వారాహియాత్రలో భాగంగా నర్సాపురం వెళ్లినప్పుడు వంగవీటి రాధ చేసుకుబోయే అమ్మాయి జక్కం పుష్పవల్లి వాళ్ల ఇంటిలోనే బస్ చేశారు ఈ సందర్భంగా జక్కం పుష్పవల్లి కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా ఉన్నటువంటి వంగవీటి రాధాకృష్ణ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు వివరాలు బయటకు వచ్చాయి రాధా వివాహం చేసుకునే అమ్మాయి పేరు జక్కం పుష్పవల్లి కాగా ఆమె కుటుంబ సభ్యులు తల్లిదండ్రులకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ క్రమంలోనే వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ నరసాపురం వెళ్లినప్పుడు రాధాకు కాబోయే మామగారి ఇంటిలోనే బస్ చేశారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా జక్కం పుష్పవల్లి పవన్ కళ్యాణ్ తో ఫోటోలు దిగారు ఇప్పుడు ఆ ఫోటోలే సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి ప్రస్తుతానికి వంగవేటి రాధాకృష్ణ టిడిపిలో ఉన్నారు ఆ మధ్య వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని గన్నవరం ఎమ్మెల్యే వలభని వంశీని కలవడం మాట్లాడుకోవడంతో వైసీపీలో చేరతారనే వార్తలు వినిపించాయి అయితే సడన్ గా వంగవేటి రాధాకృష్ణ పెళ్లి వార్త తెరపైకి రావడం రాధా కాబోయే అత్తమామలు జనసేన అధ్యక్షుడికి సన్నిహితులు కావడంతో ఇప్పుడు జనసేనలో చేరుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి గతంలో కాంగ్రెస్ తరఫున ఒకసారి ఎమ్మెల్యేకి గెలిచిన వంగవేటి రాధా ఈసారి కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు అయితే విజయవాడలో పోటీ చేయడానికి రాధా సోదరి నేను సైతం అంటూ పోటీకి సిద్దమవుతుండటంతో రాధ జనసేనలోకి వెళతారా లేక తన సోదరిని జనసేన పార్టీ తరఫున నిలబెడతారా అనే ప్రశ్నలు వస్తున్నాయి ఇవేవి కాకుండా తనకు కాబోయే భార్య తరఫు బంధువులను జనసేన పార్టీ నుంచి నిలబెడతారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి